హెల్త్ జోన్ ఇవాళ హెల్త్ జోన్లో హెర్నియా సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంతమందికి అసలు హెర్నియా గురించి తెలుసు అసలు హెర్నియా అంటే ఏంటి ఇది సర్జరీ ద్వారానే నయమవుతుందా లేకపోతే ఇంకా ఏదైనా మార్గాలు ఉన్నాయా ఒకవేళ హెర్నియా వస్తే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటాయి ఇలాంటి అనేక విషయాల గురించి మనకు తెలియ చేయడానికి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనన్య హాస్పిటల్ డాక్టర్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్తే సార్ చాలామందికి హెర్నియా అంటే అంటే ఇది సమస్య అని తెలిస్తే వాళ్ళకి ఇది హెర్నియా అనేది తెలుస్తుంది అసలు నిజంగా ఈ హెర్నియా అంటే ఏంటి ఎప్పటి నుంచి మనకి ఇది ఉందనుకోవచ్చు సార్ బేసిక్గా అంటే హెర్నియా అంటే మనకు న్యాచురల్ ఓపెనింగ్స్ కాకుండా మన అబ్నార్మల్ ఓపెనింగ్ అంటే వింటర్ టైంలో మన పొట్టలో పొట్టలో బేసికలీ ఆపరేషన్స్ అయినప్పుడు లేదా న్యాచురల్గా కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి ఆ ఓపెనింగ్స్ ద్వారా ఇంటెస్టైన్స్ బయటకు వచ్చేదాన్నే మనము హర్నియా అంటే పిలుస్తాం కామన్గా ఇది హర్నియాస్ జరిగేది పొట్టలోనే ఆపరేషన్ జరిగిన చోట లేదా గజ్జల్లో హర్నియా వస్తాయి చిన్నపిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్కి ఎవరికైనా రావచ్చు దాంట్లో ఏమైతుందంటే మనకు న్యాచురల్గా ఇంకే హర్నియా అంటే గజ్జల్లో చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి అక్కడ మేల్స్ కానీ ఫీమేల్స్కి కానీ మన జనరైటిల్ ఆర్గన్స్ డిసెంట్ అంటాం కిడ్నీ లెవెల్ నుంచి బ పొట్టలో ఉన్నప్పుడు డిసెంట్ అవుతూ అక్కడ ఓపెనింగ్ ఉండి అది న్యాచురల్గా ఒక మన టిప్ ఆఫ్ లిటిల్ ఫింగర్ అంటాం దాన్ని అలో చేసేంత ఓపెనింగ్గా ఉంటుంది బట్ హర్నియా స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ఉంటుంది ఓపెనింగ్ దాంట్లో నుంచి ఇంటర్ సెన్స్ లో బయటికి రావడం లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది అది ఓవర్ ద ఇయర్స్ చిన్న చిన్నగా అయ్యి మనకు పొట్టలో చూసుకుంటే ఫ్లాట్ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఏముండదు ఉండదు నిల్చుంటున్నట్లే స్వెల్లింగ్ కనిపించడం అది స్టార్ట్ అవుతుంది మంది ఇది ఏమంటారు అంటే నెగ్లెక్ట్ చేస్తారు కొందరికి సడన్గా పెయిన్ వచ్చి ఎమర్జెన్సీలో వస్తారు సో హర్నియా అనేది ఒక డిఫెక్ట్ అంటే అబ్నార్మల్ ఓపెనింగ్ ఇంది అబ్డమిన్ ఓకే అంటే క్యావిటీ ఎక్కడ ఉంటుందో చెస్ట్లో కావచ్చు అబ్డామిన్లో కావచ్చు ఎక్కడ క్యావిటీ ఉంటుందో అక్కడ లోపల ఉండే ఇంటెస్ట్ లేదా ఆర్గన్స్ ఏమంటాయో ఆ ఓపెనింగ్ ద్వారా బయటకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి దాన్ని హరినియా అంటే పిలుస్తుంది అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా చాలా డిఫరెంట్గా ఆ మీనింగ్ అనేది అక్కడ చూడడం జరిగింది అలాంటి లోపల ఉన్న అంతర్భాగాలు బయటకు వచ్చేస్తాయి మళ్ళీ నొక్కితే లోపలికి వెళ్ళిపోతాయి అనేసాన్ని ఏంటి అసలు క్లాసికల్ కదా ఇప్పుడు మా ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం గజ్జల్లో ఉండే అర్నియా కామన్ అర్నియా సొసైటీలో జరిగేది ఏంటంటే గజ్జల్లో ఉండేది సెకండ్ కామన్సెస్ ఏంటంటే ఆపరేషన్స్ తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదండి ఆల్రెడీ పుట్టినప్పుడు మనకు మన ఏమంటారు జనైట్ అంటే టెస్టీస్ అంటాం డిసెంట్ అయ్యేటప్పుడు గజ్జల్లో అది ఓపెనింగ్ ఉంటుంది ఆ ఓపెనింగ్ లావ్ అయింది ఏంటంటే దాంతోపాటు పేగులు బయటకు వస్తుంటాయి గెలుచున్నప్పుడు దగ్గినప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఇలాంటప్పుడు అప్పుడు బయటకు వస్తుంటాయి అదే కాకుండా ఆపరేషన్స్ చేస్తే మనకు ఎస్పెషలీ విలేజ్ల్లో ఎస్ట్రిక్టమీస్ జరుగుతుంటాయి గర్భసంచి తీసేస్తుంటారు దానికి ట్రైన్డా అన్ ట్రైన్ సర్జన్సా తీసినప్పుడు కొందరికి ఏమంటారు ఆ కుట్లు లోపల అబ్డామినల్ వాల్ క్లోజర్ ఏముంటుందో ఆ కుట్లు లూజ్ అయ్యి బరువెత్తి లూజ్ అవుతుందా టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల అవుతుందా పైన స్కిన్ మానిపోతుంది బట్ లోపల ఉండే అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ ఏముంటుందో కుట్లు లూజ్ అయ్యి దాంట్లో నుంచి ఇంటస్ట్రైన్స్ బయటకు రావడం లోపల పోవడం గ్యాప్ పెద్దగా ఉండేప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి పెయిన్ రాదు చాలా మంది ఏమంటారు బెల్ట్ వేసేసుకుని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు బట్ విలేజ్లో ఏమంటే ఒక టవల్ కట్టేసుకుని టైట్గా దాన్ని లోపలికి నొక్కొని మేనేజ్ చేస్తూ ఉంటారు సో దేంట్లో గ్యాప్ ఉన్నప్పుడు ఇంటర్స్టైన్స్ బయటకు వస్తాయి ఓకే అది బేసికలీ జనాలు చెప్పేది బయటకు వస్తుంది లోపలికి పోతుంది నాకేమి ఇబ్బంది లేదు సడన్గా రోజే నాకు చాలా పెయిన్ వచ్చింది పెయిన్ వచ్చి వాంతులైన తట్టుకోలేకపోయినట్టు అంటే అలాంటి వాళ్ళకి చూస్తే పేగులు కుళ్ళిపోయి ఉంటాయి అంటే దేవులుగా గ్యాంగ్రీన్ అంటని సో హర్నియా అనేది ఒక్కసారి తెలిసిన తర్వాత సొసైటీలు ఎవరైనా కానీ దాన్ని ఇమ్మీడియట్గా సలహా తీసుకుని ఆపరేషన్ చేయించుకోవాలి ఓకే ప్రపంచంలో వేరే ట్రీట్మెంట్ లేదు హర్నియాలో కూడా టైప్స్ ఉన్నాయి అని విన్నాను ఎన్ని రకాల బేసికలీ రెండు రెండు అంటే అక్వైర్డ్ అండ్ కంజనైట్లు అంటాం ఓకే ఆర్ ఇంగ్వైనల్ ఆర్ ఇన్సిషనల్ అంటే అక్వైర్డ్ అనేవన్నీ బేసికలీ ఏదో ఒక ఆపరేషన్ జరిగి ఉంటుంది లేదా మనము ఎక్కువ బరువు చేసాం ఎస్పెషలీ రెస్లర్స్ ఉంటారు వెయిట్ లిఫ్ట్స్ ఎక్కువ చేస్తుంటారు హండ్రెడ్ కిలోస్ టూ హండ్రెడ్ కిలోస్ జిమ్కి వెళ్ళి వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల ఉండే ఇంగ్వెనల్ ఓపెనింగ్ ఏముంటుందో న్యాచురల్ ఓపెనింగ్ లావ్ అయితే పోతుంది ఆ గ్యాప్ పెరుగుతా పోతుంది సడన్గా ఒకరోజు ఏమంటారు సడన్గా నేను ఒక ఫిఫ్టీ కిలోస్ వెయిట్ లిఫ్ట్ చేశాను నాకు సడన్గా పెయిన్ వచ్చి స్వెల్లింగ్ వచ్చింది అంటారు ఇది బేసికలీ ప్రాబ్లం సో అది ఓకే అలాగే అంటే ఇప్పుడు బరువులు ఎత్తే వాళ్ళంటే పెద్దవాళ్ళకి వచ్చింది అని అంటే సరే అక్కడ స్ట్రెయిన్ అయ్యారు కాబట్టి వచ్చింది అనుకోవచ్చు మరి చిన్నపిల్లలు రావడానికి మెయిన్ చిన్న మెయిన్ రీజన్ బేసికలీ చెప్పేది అది బేసికలీ బర్త్ బై బర్తే ఎక్కడ ఇప్పుడు అంబులికస్ దగ్గర మనం కట్ చేస్తాం అంబులికస్ ఇట్స్ నా న్యాచురల్ డిఫెక్ట్ అంటాం దాన్ని అక్కడ కొందరికి ఏమంటారు యూజువలీ బై వన్ ఆర్ టూ ఇయర్స్ ఉండనది క్లోజ్ అయిపోతుంది పెరుగుతూ పెరుగుతూ మనకు ఫ్లాట్ అయిపోతుంది బట్ కొందరికి ఏమంటే ఆ డిఫెక్ట్ దగ్గడం వల్లనో పిల్లలు ఆడుకొని ఎక్సర్సైజ్ చేయడం వలన లావ్ అయితే పోతాయి దాన్ని అమలిక లర్నియా అంటాం కొందరికి న్యాచురల్ లెర్నియస్ అది ఓపెనింగ్ చెప్పాను కదా ది ప్రెజర్ పెడుతూ పెడుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నావు లేదు దగ్గు ఉండవు మలబద్ధకం ఉండవు ఎనీథింగ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అంటే ఏమంటామో ఆ ప్రెజర్ పెరిగింది ఏంటంటే ఆ ఓపెనింగ్ లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దాంట్లో మజల్ వీక్నెస్ ఉండొచ్చు కొందరికి మయోపతీస్ ఉంటాయి చిన్న వయసులోనే నర్వ్ డ్యామేజ్ ఏమో జరిగినప్పుడు ఆ మజల్స్ వీక్ అయిపోతాయి ఆ వీక్ అయినప్పుడు ఆర్నియా ఇంకా పెద్దగా అవుతుంది మెయిన్ అది సెకండ్ ఏమంటే ఆపరేషన్స్ ఇన్సిషన్ లర్నింగ్ అనేది ఆపరేషన్ చేసిన తర్వాత పొట్ట మీద ఎలాంటి ఆపరేషన్స్ ప్రీవియస్గా జరిగి ఉంటాయో ఆ జాగాలో వచ్చే ఆర్నీ అని ఇన్సిషన్ అర్ని అసంట ఇవి టైప్స్ అలాగే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాత్రమే బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటి గ్యాప్ ఉంది ఇప్పుడు మనకు ఇది వాల్ అనుకుంటే గ్యాప్ ఉంది మనం ఫ్లాట్గా పడుకున్నప్పుడు అది బయటకు రాదు ఓకే ఒక్కసారి ఇంట్రాప్డనల్ ప్రెజర్ అంటే లోపల ఉంటే కంటెంట్స్ అంతా ఓళ్ళ నుంచి బయటకు వస్తాయి ఓకే దట్ ఈస్ ద రీజన్ మీరు ఇప్పుడు ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది నిల్చు నిల్చుంటున్నట్లు వాళ్ళ దగ్గర అనుకుంటే సడన్గా స్వెల్లింగ్ కనిపిస్తుంది వాళ్ళు ఓకే అది రీజన్ దానికి ఏమంటారు ఎక్కడ గ్యాప్ ఉంటుందో కంటెంట్స్ లోపల ఉంటే గ్యా న్యాచురల్గా బయటకు వస్తాయి ఓకే మీతో మాట్లాడుతున్నారండి కాల్ తీసుకుందాం హలో నమస్తే అండి హలో హలో మాట్లాడుతున్నారు చెప్పండి అయితే అంటే ఇప్పుడు ఒక్కోసారి అయితే దీని ఏమంటారా నేను ఒక్కోసారి నీకేమైనా స్వెల్లింగ్ వస్తుందా గజ్జల్లో గజ్జలే ఇప్పుడు మన ఇప్పుడు పక్కన నొప్పి నొప్పి వచ్చేది హర్నియా కాదండి అర్ణయా ఉండి నొప్పి వచ్చేది వేరే మీకు హర్నియా ఉంటే స్వెల్లింగ్ వస్తుంది అక్కడ ఒక గడ్డలాగా బయటకు వచ్చి పోవడము అనిపిస్తూ ఉంటుంది అది ఉంటే మాత్రం అర్యా అంటాం లేదంటే మీకు పొట్టల ఇన్ఫెక్షన్ లేదా అబ్డామినల్ వాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు మీ లోకల్ ఎవరైనా డాక్టర్ చూపిస్తే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు అర్నియా ఉందా లేదా అంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా వరకు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే అందరికీ టెక్నాలజీ డ్రివన్ ఆన్సర్స్ ఎక్కువ ఉన్నాయి చాలామంది ఆ హర్నియా ఎక్కడుంది ఎందువల్ల వచ్చింది తెలుసుకోకుండా ఏమంటారు అవే కొన్ని అడ్వైసెస్ తీసుకుని ఇంటర్నెట్లో చదువుకొని నాకు ల్యాప్రోస్కోపిలో సర్జనీ కావాలి ఏంటని చాలామంది చేపించుకొని ప్రాబ్లంలో అయినాయి బేసికలీ ఏ ఆపరేషన్ సూటబుల్ అనేది ఒక పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది సైజ్ ఆఫ్ ద హర్నియా బట్టి ఉంటుంది సో బేసికలీ కొందరికి చిన్న హర్నియా ఉంటుంది బాడ్ దగ్గర కూడా ఒక చిన్న హర్నియా ఉంది అంటే దాన్ని యూజువల్లీ మేము ల్యాప్రోస్కోపిలో చేసి కెమెరా వేసి ల్యాప్రోస్కోప్లో అంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ ఏంటని చేయొచ్చు కొందరికి తెలియకుండా పెద్ద హర్నియాల్ని ల్యాప్రోస్కోపిల్లో చేసుకుని ఆల్మోస్ట్ నేను నాకు అట్లీస్ట్ వన్ సెవంత్ ఒక పేషెంట్ వచ్చే వస్తుంటారు లోపలంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఆల్మోస్ట్ ఏమంటారు లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్ డబల్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది సో బేసికలీ మనం ఏమంటారు ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి హర్నియాకి ఆపరేషన్ తప్ప ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే చాలామందికి బెల్ట్ కట్టుకోవడము పాతకాలంలో కొందరు ఈ ఆర్ఎంపిల్స్ని అడిగేదో ఎవరికి కానీ హర్నియా బెల్ట్స్ అంటేనే ఉంటుండే పాతకాలంలో ఓకే అంటే ఇన్ ద జనరేషన్ వేరేమంటారు సైన్స్ సరిగ్గా ఎవాల్వ్ కాకుండా టైంలో హర్నియా బెల్ట్స్ అంటుండే అది కట్టుకుని చాలామంది ఎమర్జెన్సీలో వచ్చి పేగలంతా కుల్లిపోయి ఆల్మోస్ట్ పేషెంట్స్ చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అదే మరో హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ హలో చెప్పండి

అంటే రీసెంట్గా మీకు మళ్ళీ కనిపించిందా ఓకే మీరు అంటే సర్జన్ చూపించుకునేది బెటర్ అండి ఎందుకంటే డెఫినెట్గా అది అర్నియా వాపస్ వచ్చింది ఏంటంటే నెగ్లెక్ట్ చేయకూడదు ఆపరేషన్ అయిన తర్వాత అర్నియాస్ మళ్ళీ వాపస్ వచ్చాయంటే త్వరగా చేయించుకునేది బెటర్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి అర్నియా వచ్చిందా లేదా అంటే మరో హలో

ఒనేలోస్ నిర్వేర్ కే కటగలు బర్లు గంద ఇత్తో లైటని పెట్టొచ్చు కారు మెసవ ఏయ్ తప్పా జార్పాటే అన్నసన నర కార్యమే ఒనేవాగతవి తాప మీకు ఓపెన్ ఆపరేషన్ అయిందా లాపరోస్కోపీ లైనా లాపరోస్కోపీ నా ఓపెన్ 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 గనే లాప్స్ కూపి వస్తురండి లాపరోస్కోపీ లైనా ఒకసారి మీ డాక్టర్ని కలవండి ఎందుకంటే అయిన తర్వాత త్రీ మంత్స్ అయిన తర్వాత నొప్పుంది ఏంటంటే ఒకసారి కలవాలి లేదా లోపల ఏమన్నా అది పేగులు వచ్చి దానికి అతక్కొని ఇదైందా లేదా హర్నియా మళ్ళీ వచ్చిందా తెలుసుకోవాలి డెఫినెట్గా మీ డాక్టర్ని ఒకసారి కనుక్కోండి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుస్తుంది అది చూపించుకుంటే బెటర్ అలాగే డాక్టర్ అంటే ఏ స్టేజ్లో హర్నియాకి ఫుల్ ట్రెడ్జ్ ట్రీట్మెంట్ ఉందన్న ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఆపరేషన్ అయిన తర్వాత వచ్చిందన్న ఒకరు చేయించుకున్న తర్వాత నొప్పి ఉందని ఇంకొకరు చెప్పేశారు అవును బేసికల్లీ ఏమంటారు మనము ఆపరేషన్ అనేది అంత హర్నియా అనేది కామనెస్ట్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓకే ప్రతి సర్జన్ ట్రైనింగ్లోనూ ఒక హర్నియా సర్జరీ చేయాల్సిందే సో కాబట్టి కామనెస్ట్ ఆపరేషన్ దీంట్లో ఎప్పుడు చేప ఒక్కసారి హర్నియా అంటే తెలుసుకున్న తర్వాత దాన్ని డిలే చేయడంలో ఏమీ ఉపయోగం లేదు అది చిన్నగా ఉన్నప్పుడే చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి చాలా పెద్ద హర్నియా ఉంది అనుకోండి గ్యాప్ ఎక్కువ మనకు ఆ మజల్స్ని ఇప్పుడు గ్యాప్ ఉంది అనుకోండి చిన్న గ్యాప్ అయితే మనం ఈజీగా స్టిచెస్ చేయొచ్చు గ్యాప్ ఎద్దగా ఉంది అనుకోండి మీకు స్టిచెస్ పెరుగుతాయి ఈ కుట్లు మీద ప్రెషర్ పెరుగుతుంది ఆ పోస్ట్ ఆఫ్ తర్వాత దాని మీద మెష్ పెట్టి ఆ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ వీక్నెస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే బెస్ట్ టైం నీకు హర్నియా అంటే ఏదైనా డాక్టరా ఎవరైనా చెప్పారంటే ఆ మంత్లోనే ఆ వీక్లోనే ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి అర్లీ డయాగ్నోసిస్ అర్లీ ట్రీట్మెంట్ దీంట్లో డిక్టమ్ అదే ఓకే దాంట్లోనూ మీరు ఎలాంటి ఆపరేషన్ చేప ఇప్పుడు ఒకరు ఓపెన్ చేయించుకొని మళ్ళీ వచ్చింది అన్నారు ల్యాప్రోస్కోపీ చేయించుకున్నాను త్రీ మంత్స్ అయినా నొప్పి వస్తుంది అంటారు బేసిక్లీ ఒకటి కాన్సెప్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే హర్నియాలో యూజ్ చేసే మెష్ ఫారిన్ బాడీ సో మెష్ అనేది ఫారిన్ బాడీ కాబట్టి మనము ఎవరికి లాప్రోస్కోపీ చేయాలి అనేది ఫస్ట్ డాక్టర్స్కే వదిలేసేయాలి చాలామంది నాకు ఇదే ఆపరేషన్ కావాలి సార్ సేమ్ డే రికవర్ అవుతారంట నొప్పి ఉండదంట అంటే లేజర్ ఆపరేషన్ లాగా క్వశ్చన్లు అడుగుతుంటారు సో వాళ్ళు కొందరు కాంప్లికేషన్స్ అయ్యి ఇప్పుడు రీసెంట్లీ ఐ ఆపరేటెడ్ వన్ లేడీ ఫైవ్ మంత్స్ బ్యాక్ లాప్రోస్కోపీలో చేపించుకున్నారు ఇన్ఫెక్ట్ అయ్యి లోపల ఆల్మోస్ట్ ట్వైస్ ఆపరేటెడ్ టు రిమూవ్ ద మెష్ ఓకే ఆ ఊండ్ అంతా ఓపెన్ పెట్టి ఇప్పుడు డైలీ డ్రెస్సింగ్ చేయాలి సో ఈ దీంట్లో కొందరికి ఏమంటారు కరెక్ట్గా ట్రైన్డ్ డాక్టర్ చేయలేదు కరెక్ట్గా ఏమంటారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్గా స్టెరిలైజ్ లేదంటే ఆ మెష్ ఇన్ఫెక్ట్ అయ్యి టీబీ లాంటిది దాంట్లో మెష్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హర్నియా చేపించుకున్న తర్వాత ఉన్న కాంప్లికేషన్స్ ఓపెన్ హర్నియా చేసినప్పుడు చాలా వరకు మేనేజ్మెంట్ ఈజీ ఓపెన్ హర్నియా లాప్రోస్కోపిక్ హర్నియా రెండు ఉన్నాయి లాప్రోస్కోపిక్ హర్నియాలో కాంప్లికేషన్స్ అని వస్తే డి డిట్రిమెంటల్ కాంప్లికేషన్స్ అంటాం ఆ మెష్ తీయలేము కంప్లీట్గా ఆ పేగులు గతుక్క ఉంది అంటే ఫిస్ట్లాస్ అంటాము మోషన్స్ బయటకు రావడము లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ అది తెలుసుకోవాలి కొలు తెలుసుకోకుండా ఇట్లా ఆపరేషన్ చేయించుకుంటారు హరిణీయమో అయిపోతుంది బట్ మంత్స్ టుగెదర్ పెయిన్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్వాలేదు బాగుంటుంది ఏంటంటారు లోపలంతా అడిషన్స్ అయిపోతాయి ఇది పొట్ట అంటే ఇంటర్ సైన్స్ ఉంటాయి మెష్ పెట్టి ఉంటాము దాంట్లో పై అతుక్కుంది ఏంటంటే రోజు ఎలా ఏదో ఒక రకమైన పెయిన్ వస్తూనే ఉంటుంది సో మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏది బెస్ట్ ఆపరేషన్ అనేది ఫారిన్ బాడీ లోపల పెడుతున్నప్పుడు డాక్టర్కి ఆ ఛాయిస్ వదిలేసేయాలి సర్జన్లో నేను ఓపెన్ ఆపరేషన్ చేయించుకోండి అంటే చేయించుకోవాలి మన సొసైటీలో ఎట్లయిపోయింది ఏంటంటే టెక్నాలజీ డ్రివన్ ఇది ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు నేను పనిలో ఉండాలి వాళ్ళకి తెరవకూడదు మా ఇంట్లోనే ఎక్కువ మందికి తెలియకూడదు మా చుట్టాలకు తెలియకూడదు అంటే నాకు ఆపరేషన్ అయింది కూడా తెలియకూడదు అని ఒక ధోరణిలో పోయి కాంప్లికేషన్స్ ఎక్కువైతుంది ఓకే మరొకలున్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి చెప్పండి చేయించాలండి అర్లీ అర్ద బెటర్ ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి ఉండే హర్నియా ఎయిట్ ఇయర్స్ అంటే చిన్నప్పటి నుంచునే ఉంటుంది ఇప్పుడు తీసుకు తెలుసుకుంటారు మీరు దానికి డెఫినెట్గా హర్నియా ఆపరేషన్ చేయించుకోవాలి అర్లీగా చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి దానివల్ల వరి అవ్వాల్సిన అవసరంలో ఏం ప్రాబ్లమ్స్ ఉండదు కరెక్ట్గా చేపించుకుంటే అంటే ప్రాపర్ మంచి సర్జన్ దగ్గర చేయించుకుంటే మంచిది అలాగే డాక్టర్ గారు అంటే ఇది హెర్నియా పెద్ద ప్రాబ్లం లేదు లోపలికి వస్తుంది వెళ్తుంది ఇబ్బంది లేదు అని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి డెఫినెట్ ఇప్పుడు హర్నియా ఉంది ఇప్పుడు టుడే ఐ ఆపరేటెడ్ వన్ పేషెంట్ ఆయనకి దిస్ ద థర్డ్ ఆపరేషన్ హర్నియాలో త్రీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏమంటారు ఎమర్జెన్సీలోనే వస్తారు వస్తుంది లోపలికి పోతుంది వస్తుంది లోపలికి పోతుంది నెగ్లెక్ట్ ఏం ప్రాబ్లం లేదు అంటే నెగ్లెక్ట్ ఒకసారి చేసి సడన్గా అది ఇరుక్కుపోయి పేగులు బయటకు వచ్చి దానికి ఉండే బ్లడ్ సప్లై కట్ అయిపోతాయి సో దానివల్ల గ్యాంగ్రీన్ అంటాం గ్యాంగ్రీనే పేగులు కుళ్ళిపోయి ఎమర్జెన్సీలో లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది అప్పుడు మేము అర్నియా రిపేర్ చేసినా మెష్ పెట్టలేం ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి రెండోది మెయిన్ కాంప్లికేషన్స్ ఇవే హర్నియాలో జరిగేది ఏంటంటే అబ్స్ట్రక్షన్ స్ట్రాంగులేషన్ అంటాం అబ్స్ట్రక్షన్ అంటే అది ఇరుక్కుని అయ్యి పెయిన్ సివియర్ పెయిన్ వచ్చి తినలేక నెగ్లెక్ట్ చేసి ఎమర్జెన్సీలో సర్జరీస్ చేపెట్టుకుంటారు స్ట్రాంగులేషన్ అంటే వచ్చిన బయటకు వచ్చిన హర్నియా అది ఇంటర్స్టైన్స్ ఇరుక్కుపోయి కులిపోతాయి ఓకే ఆ కులిపోయి మళ్ళీ కట్ చేసి జాయిన్ చేసి వాళ్ళని బతికించడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది సో దీంట్లో మెయిన్ హర్నియాల కాంప్లికేషన్స్ అబ్స్ట్రక్షన్ గ్యాంగ్రీన్ వంశ పారంపర్యం కూడా వచ్చే అవకాశం ఉంది ఇవి చాలా వరకు లేదండి బేసికలీ కంజనైట్ లర్నియాస్ చిన్నప్పటి నుంచి వచ్చే అర్నియాస్ అంటే చాలా వరకు కొన్ని ఒక్క ఐ వుడ్ సే మోర్ దెన్ నాట్ మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఓకే అది కంజనైట్ ఇంగ్స్ అండి వేరే అర్నియర్స్ రావు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వచ్చే అర్నియాస్ వంశ కాదు ఓకే ఇప్పుడు లోపల ఉన్న అంతర్భాగాలు బయటకు వచ్చేదానికి మళ్ళీ మలబద్దకానికి కావచ్చు గ్యాంగ్రీన్గా ప్రమోట్ అవ్వడానికి కావచ్చు ఏంటి లింక్ ఇక్కడ ఇప్పుడు అబ్డామిన్ క్లోజ్ ఇట్స్ అ బలూన్ అంటే క్లోజ్ కంపార్ట్మెంట్ ఎక్కడ గ్యాప్ ఉంటుందో మనం ప్రెజర్ పెట్టామంటే ఎక్కడ గ్యాప్ ఉంటుందో అక్కడ ఇంటర్ సెన్స్ కదులుతాయి ఓకే సో ఎక్కడ హర్నియా ఉంటుందో దా హోల్ నుంచి బయటకు వచ్చేస్తాయి మీరు మలబద్ధకం కానీ మలబద్ధం ఉంటే వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు ప్రెజర్ పెడతారు లేదా యూరిన్ వయస్ అయ్యి ఉండే వాళ్ళకి ప్రాస్టేట్ గ్రంథి లావైపోయి వాళ్ళు యూరిన్ పోవాలంటే చాలా ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది అప్పుడు అబ్డామినల్ ప్రెజర్ అంటాం పొట్ట లోపల ఉండే ప్రెజర్ పెరిగినప్పుడు ఆ ఎక్కడ ఇంటర్స్టైన్స్ ఇది ఉంటే ఏదో ఒక చోట మూవ్ అవ్వాలి బెస్ట్ ఏమంటారు నాచురల్ ఎక్కడ డిఫెక్ట్ ప్రెజర్ తక్కువ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి బెస్ట్ ఆ ఏరియా హరినియా హర్నియాలో బయటకు వచ్చాయనుకోండి ఇమ్మీడియట్గా వాళ్ళు పెయిన్ అని దే విల్ స్టార్ట్ వామిటింగ్ దే విల్ రెస్ట్ ద హాస్పిటల్ కొన్నిసార్లు ఆల్మోస్ట్ మిస్ అవుతారు వాంతులు ఉంటనే గ్యాస్ట్రైటిస్ ఏదో అంట అనుకొని పేషెంట్ చెప్పడు సరిగ్గా ఎందుకంటే గజ్జల్లో ఓపెన్ చేసి ఎగ్జామిన్ చేయాలి లేదా పేషెంట్ నాకు ఇక్కడ స్వెల్లింగ్ ఉంది అంటే చెప్పాలి చాలా మంది చెప్పరు ఓకే మనము ఎగ్జామ్ ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పొట్ట మీద పెట్టి ఓపెన్ చేసి చూస్తేనే అప్పుడు తెలుస్తుంది అప్పుడు అయ్యో నాకు తెలియదు డాక్టర్ గారు ఇది నార్మల్ అనుకున్నా నేను ఈ రోజే అక్కడ నొప్పి వచ్చింది ఏంటని సో మిస్టేక్స్ పేషెంట్ దగ్గరనే ఉంటాయి చాలా ఎందుకంటే కరెక్ట్గా చెప్పరు నాకు అసిడిటీ వల్ల వాంతులు అవుతున్నాయా లేదా ఫుడ్ పాయిజనింగ్లో వాంతమవుతున్నా అంటే వన్ డే నెగ్లెక్ట్ చేసినా ఒకసారి ఇంటెస్ట్ బ్లాక్ అయింది ఏంటంటే నాట్ మోర్ దెన్ త్రీ అవర్స్ ఓకే బతకదు బియాండ్ దట్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతుంది ఆ త్రీ అవర్స్ టు త్రీ టు సిక్స్ అవర్స్లో మనం గా ఓపెన్ చేసి ప్రెషర్ రిలీజ్ చేస్తే ఆక్సిజన్ సప్లై పెంచితే ఆ భాగం బతికే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి నొప్పి ఏ స్వెల్లింగ్ లో కనిపించినా నొప్పి ఉంది ఏంటంటే సర్జన్ దగ్గరికి గా వెళ్ళాలి ఓకే హలో

పదకొండు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఆయనకి మెష్ పెట్టి ఆపరేషన్ చేయాలి ఒకసారి చూపిస్తే బెటర్ ఓకే అంటే ప్రాబ్లమ్ సివియారిటీ ఏంటనేది ఇప్పుడు ఆవిడ మాటలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది టూ టైమ్స్ అయిన తర్వాత అంటే ఇప్పుడు మెష్ పెడితే కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుందన మళ్ళీ రాదు అనుకోండి అది ఏమంటారు మనము ఇండియన్ సినారియోలో మన కామన్గా లేడీస్లో ఉంటాయి ఇన్స్టిట్యూషన్ లర్నింగ్ అనేది మేల్స్లో చాలా తక్కువ ఓకే సో ఎందుకంటే ఇస్ట్రిక్టమీస్ కామన్ గర్భసంచి ఆపరేషన్స్ కామన్ లేదా సిజేరియన్స్ ఏంటాయి సో వీళ్ళు హర్నియాస్ కామన్ మనం అట్లీస్ట్ ఒక నేను లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి చేసిన ఒక్క డిక్టమ్ వాళ్ళకి ఎవరికి కరెక్ట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు పోస్ట్ ఆపరేటివ్ ప్రికాషన్స్ అంటే చాలా మందికి ఏమంటారు ఆపరేషన్ అయిన మూడు నెలల తర్వాత నువ్వు ఏమైనా చేసుకోవచ్చమ్మా అంటే చెప్పేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువ బరువులు ఎత్తడము మలబద్ధకం ఉండేవాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడము ఎక్కువ కాఫ్ ఉండేవాళ్ళు ఆస్తమా ఇలాంటి ఉండేవాళ్ళు ఏదైనా ప్రెజర్ పడితే ఆ స్టిచ్చెస్ మీద ప్రెజర్ పడినట్ల మెష్ పెట్టినా కూడా దాని మీద కొన్ని ప్రికాషన్స్ నేను ఎప్పుడు నాలుగు ప్రికాషన్స్ చెప్తాను ఆపరేషన్ అయిన తర్వాత బరువెత్తకూడదు పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఒక పక్కకు తెరక్కుని నిదానంగా లేచి పడుకోండి అంటే జాగ్రత్తలు చెప్తాను బెల్ట్ అట్లీస్ట్ మినిమం వన్ టు టూ ఇయర్స్ వాడితే మంచిది అగ్రెసివ్ అంటే ఎక్కువ కాఫ్ ఆస్తమా ఉండేవాళ్ళు రెగ్యులర్గా చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి హర్నియాలు మళ్ళీ రాకూడదు ఓకే ఒకసారి కరెక్ట్గా నేను ఆపరేషన్ చేశానంటే వాళ్ళు ప్రికాషన్స్ నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఇన్ మై థర్టీ ఇయర్స్ ఎక్స్పెక్ట్ ప్రాబబ్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ నెగ్లెక్టెడ్ పేషెంట్స్ ఓకే నేను అసలు అంటే ఎన్ని ఉంటా బెల్ట్ వాడాలి ఎన్ని ఉంటా బరువు ఎత్తకూడదు ఉంటేనే కొందరు చేసేస్తారు ఇంట్లో దే విల్ కమ్ బ్యాక్ సో వాళ్ళు ఏమంటారు ఈ ప్రికాషన్స్ హర్నియాలో ప్రపంచంలో ల్యాప్రోస్కోపి ఏదాంట్లో చేయాలి ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళకే మంచిది మళ్ళీ రాకూడదు అర్నియా రాకూడదు మళ్ళీ ఆపరేషన్స్ అంటే చిరాకు పడుతుంటారు ఎవరికైనా కానీ రిపీటెడ్ ఆపరేషన్స్ న్యూసెన్స్ అది ఖచ్చితంగా అది మరో కలర్ ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి సార్ అది మా సిస్టర్ కి అనియా అనేది డిక్లర్ అయింది సార్ సో ఫోర్ ఇంతకు ముందు ఫోర్ ఆపరేషన్స్ అయినాయి అనమాట లైక్ యూనో రెండు రెండు ఆపరేషన్స్ ఏమో పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ ఆపరేషన్స్ అయినాయి ఇంకా టూ ఆపరేషన్స్ ఏమో అది పిల్లల్ ఫలితీ తీసేసిందనమాట ఆపరేషన్ అనియా అనేది డిక్లర్ అయింది సో గో ఫర్ స్విప్ట్ ఆపరేషన్ సార్ ఏమైతుంది చేసే చేయాలండి అవసరపడితే ఆ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ చేసే చేయాలి హర్నియా అంట తెలిసిన తర్వాత మీకు వేరే చాయిసే లేదు ఆపరేషన్ తప్ప ఎక్కువ డిలే చేసినట్లల్లా ఏమంటారు అర్నియా సైజ్ పెరిగి కాంప్లికేషన్స్ పెరుగుతాయి తప్ప రికరెన్స్ ఛాన్సెస్ పెరుగుతుంది వాపస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి తప్ప మీకు అడ్వాంటేజ్ ఏమి ఉండదు సో సర్జరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనే దానికైనా ఎవరు చేస్తారో అది ఇంపార్టెంట్ అలాగే డాక్టర్ గారు హనియా గురించి గూగుల్ సర్చ్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కేవలం డాక్టర్ టచ్ చేస్తే తప్పితే ఇది హర్నియా అనేది తెలియదు అనేసి వినడం క్లినికల్ అండి అంటే డాక్టర్ చూసి పేషెంట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ ఇది మనకు కనిపిస్తుంది స్వెల్లింగ్ కొందరు ఏమంటే న్యాచురల్ అదేమో న్యాచురల్ వస్తుందేమో పోతుందనమాట నెగ్లెక్ట్ చేస్తుంటారు సో దీనికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏమి ఉండవు చాలా మంది ఇప్పుడు ఇన్సూరెన్స్ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు హౌ డి యూ కన్ఫర్మ్ అల్ట్రాసౌండ్ చేశారా సిటీ చేశారా అంటే నో ఇన్వెస్టిగేషన్ ఓకే ఇది చేయి పెడుతున్నట్లే తెలిసే డయాగ్నోసిస్ అది ఒక డాక్టర్ చేయి పెట్టి కొన్ని సింటమ్స్ ఉంటే అవి చూసి రాస్తే అదే డయాగ్నోసిస్ దాంట్లో సెకండ్ డౌట్ లేదు అంటే మాకు మేము ఇది హెర్నియా అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి బేసికల్లీ సింపుల్ ఎక్కడ ఉందో అక్కడ మీరు పెట్టుకుని చిన్నగా దగ్గడము దాన్ని పుష్ చేసుకుంటే ఇవి ఉంది సెకండ్ డాక్టర్ చూసి చెప్పాల్సిన అవసరం సింపుల్ డయాగ్నోసిస్ ఇవంతా అలాగే ఇప్పుడు అంటే త్రీ ఆపరేషన్స్ అయినా కొందరికి కంట్రోల్ అవ్వలేదు అన్నారు మరి అలా ఆపరేషన్ చేసుకుంటూ వెళ్తే పేషెంట్ కదా దాంట్లో కొన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి ఎవరైనా ఆపరేషన్ చేసినప్పుడు మాకు సైజ్ పట్టి ఎన్ని సార్లు రికరెన్స్ అయింది కొన్ని సర్జరీస్ అంటే ఉంటాయి అవి చేసుకొని ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ ప్రికాషన్స్ ప్రివెంటివ్ ప్రికాషన్స్ అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది పాటిస్తే దర్ ఇస్ నోవే ఇట్ కెన్ కమ్ ఓకే హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ గుంటూరు నమస్తే సార్ నమస్తే అండి నమ నమస్తే సార్ చెప్పండి ఆల్రెడీ అన్ని ఆపరేషన్ చేయించుకున్నాం సార్ మంట వస్తుంది సార్ మంట వస్తుందా లేమెంటుల ఏ ఆపరేషన్ చేయించుకున్నారు ఓపెనా లేజర్ ఇది లేప్రోస్కోపీనా ఆ ఓపెన్ ఓకే మీరు మంట అంటే ఆపరేషన్ చేసిన చోట వస్తుందా లేదా పొట్టలో వస్తుందా అది ఏమన్నా ఒకసారి అంటారు మీకు ఎన్ని ఇయర్స్ అయింది ఆపరేషన్ అయ్యింది మూడేళ్ళు అట్లా అంటే అక్కడే నొప్పి వస్తూ ఉంది అప్పటి నుంచి ఏమిటంటే ఒకసారి చూపించాలి ఒకసారి నరాలు ఆ మెస్లో ఇరుక్కు ఉంటాయి నర్వ్స్ దానివల్లనూ ఇరిటేషన్ రావచ్చు లేదా డయాబెటీస్ లాంటివి ఉంటే వాళ్ళకి న్యూరోపతి ఉంటాము అదా దానివల్లనూ రావచ్చు ఒకసారి డాక్టర్కి మీ ఆపరేషన్ చేసిన డాక్టర్కి లేదా వేరే కో చూపిస్తే కన్ఫర్మ్ చేసుకోండి దాన్ని ఓకే అలాగే డాక్టర్ ఇప్పుడు మీరు అన్నట్టు డయాబెటిక్ పేషెంట్కి మరి ఇన్నిసార్లు ఆపరేషన్ అంటే ఇబ్బందే కదా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళది బేసిక్ డయాబెటీస్ ఉండేవాళ్ళకి మెష్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది తప్ప ఏం డిఫరెన్స్ ఉండదండి బేసికలీ ఫిట్నెస్ అంతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఓన్లీ ఫిట్నెస్ ఫర్ సర్జరీకి ఉపయోగపడతాయి తప్ప ఇదవుతాయి తప్ప బట్ ఈ సర్జరీకు దీనికి సంబంధం ఉండదు ఓకే అన్ని డయాబెటీస్ వాళ్ళకి ప్రాపర్ కంట్రోల్ చేసుకొని ప్రాపర్ ప్రొసీజర్ చేస్తే ఏసెప్టిక్ ప్రాపర్ ఏసెప్టిక్ సెప్టిక్ మెష్ రిపేర్ చేస్తే ఇన్ఫెక్షన్స్ రావడం చాలా అసహజం అంటే ఏజ్ ఫ్యాక్టర్కి ఏమన్నా ఇప్పుడు సిక్స్టీ ప్లస్ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి మరి దీనికి వెయిట్ చేయకూడదు చాలా మంది నేను చూస్తాను కదండి అంతా ఎల్డర్లీ పీపుల్ మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగినట్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి డిటెక్షన్ అంటే ఎప్పుడో డిటెక్షన్ అయినాను నాకు వయసు అయిపోయింది ఆపరేషన్ అవసరం అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఫిట్ ఉన్న పేషెంట్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ సర్జరీ చేయించుకుంటే మీకు తర్వాత ఏముంటది వన్ వీక్ టైం యూ విల్ రికవర్ అందరూ రికవర్ అయిపోతారు ఆ పెయిన్ ఒకటే పెయిన్ భయపడే చాలా మంది ఆపరేషన్ చేపించుకోరు హలో నమస్తే అండి చెప్పండి సార్

వాయిస్ కట్ అయితే ఉందండి మీది ఓకే అంటే ఏదైనా అర్థమైంది సార్ అయిన ప్రాబ్లం బేసిక్గా అయింది అంటే ఎగ్జాక్ట్ సిమ్టమ్ కట్ అయితే ఉంది ఓకే అతను కూడా చివరిగా హెర్నియాకి సంబంధించి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఫుడ్కు హర్నియాకు సంబంధం అబ్జల్యూట్లీ జీరో రిలేషన్ హర్నియాకు ఏమంటారు ఎంత త్వరగా చేయించుకుంటే హర్నియా మంచిది ఏది ల్యాప్రోస్కోపీనా ఓపెనా సర్జన్ డిసైడ్ చేయని ఆపరే పేషెంట్ డిసైడ్ చేయడం మంచిది కాదు ఆపరేషన్ అయిన తర్వాత జాగ్రత్తలు ఏం చెప్తారో దాన్ని కరెక్ట్గా పాటిస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు హెనీయా సంబంధించి ఉన్న డౌట్స్ కావచ్చు ఎలా డయాగ్నోస్ చేయాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా తెలియజేస్తారు మీకు ధన్యవాదాలు నమస్తే చూస్తున్నారు కదా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఇది హెర్నియా అనేది తెలుస్తుంది కాబట్టి నొప్పి తగిలినప్పుడు అంటే పార్ట్ బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే దీనికి సంబంధించి త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని డాక్టర్ చెప్తున్నారు ఇది వాళ్ళ హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే